అనంతపురం జిల్లా పుట్టపత్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ పర్యటించి కరోనాను నివారిద్దామని పిలుపునిచ్చారు. పుట్టపత్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండల కేంద్రంలో కూరగాయల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, లాక్డౌన్ నేపథ్యంలో ఊరికే బయటకు తిరగొద్దని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. దయచేసి ఎవరూ కూడా గుంపులు గుంపులుగా తిరగవద్దని తెలిపారు. ఈ క్రమంలో మండల కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి, మటన్ శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పుట్టపత్తి నియోజకంలో కొత్త చెరువు మండలం అంతా ఉచితంగా కూరగాయలు సప్లై చేసేదానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కలిసికట్టుగా ముందుకు రావడం, ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ శ్రీరామనవ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలకు సాయం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించి కొత్త చెరువు యూనిట్ ముందుకొచ్చినందుకు, అదేవిధంగా ఆ శ్రీరామచంద్ర ప్రభువును ఈ శ్రీరామను సందర్భంగా ఈ కోవిడ్-19 తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపాల్సిందిగా ఆ శ్రీరామచంద్ర ప్రభువును కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ కరోనా వలన ప్రపంచమంతా అల్లకల్లోలమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై మీకు కావాల్సినటువంటి ఏవైతే నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ సామాజికంగా అందరూ ముందుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఏదో విధంగా సాయం చేసేదానికి ముందుకొస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 విడతలుగా ఈ నెలలో రేషన్ కూడా ఇస్తున్నాం. అది కూడా ఇంటి వద్దకే ఇచ్చేదానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా పేద ప్రజలకు ఆదుకునేదానికోసం 1000 రూపాయలు పేద ప్రజలకు ఇంటింటికి ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దండి, ఇల్లు వదిలి బయటికి రావద్దండి. మీరు ఇంటికి పరిమితమైతే మీరు ఖచ్చితంగా కరోనాకు దూరమైనట్లు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కొన్ని దేశాలు చేసిన పొరపాట్ల వలన ఈరోజు ప్రపంచమంతా నష్టపోతూ ఉంది. ఈరోజు ఎక్కడైతే లాక్డౌన్ ప్రకటించారో ఆ దేశాలు మాత్రమే అంతో ఇంతో కొంచెం ఈ కరోనా బారిన పడుకోకుండా, ఆ నష్టం జరుపుకోకుండా ఆపగలిగే శక్తి ఏర్పడుతూ ఉంది. కాబట్టి దీనికి కావాల్సినటువంటి ఏదైతే సామాజిక దూరం పాటించాలనో ఆ సామాజిక దూరం పాటిస్తే మనం అందరం సంతోషంగా ఉండే రోజు అతి త్వరలోనే రాబోతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో గట్టిగా పనిచేస్తూ ఉంది. ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ కరోనా బాధితులను కూడా వైద్యులు నిరంతరం వాళ్లకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వైద్యాన్ని ఇస్తూ వాళ్ళని కాపాడే బాధ్యతలను గట్టిగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ కూడా నిరంతరం ఇంటికి కూడా పోకోకుండా గట్టిగా పనిచేస్తూ మన ప్రజలను కాపాడే నిమిత్తం వారు పిల్ల పాపలను భార్యలను అందరినీ వదిలిపెట్టి వాళ్ళు రోడ్డు మీద ఉండు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ఒక మహాలక్ష్యంతో వైద్యంలో ఉన్నటువంటి వారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి సేవకు మీ నా తరపున, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, మీ అందరి తరపున నేను వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మన అనంతపురం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు రావడం, ఒకటి లేపాక్షిలో, ఒకటి హిందూపూర్లో రావడం చాలా దురదృష్టకరం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని, అనంతపురం జిల్లా ప్రజలను మరి ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాను, సామాజిక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సామాజికంగా ఒకరికొకరు మినిమం 5-6 మీటర్ల దూరం మెయింటైన్ చేస్తే కానీ ఈ కోవిడ్-19 మనం పారదోడలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ పేరు పేరున వేడుకుంటా ఉన్నాను, ఇల్లు వదిలి బయటకు రావద్దండి. దయచేసి ఇంటికి పరిమితం అవ్వండి. మీరు ఈ 15 రోజులు ఇంటి నుంచి రాకపోతే కరోనాను మనం గట్టిగా పారదోలచని తెలియజేసుకుంటా ఉన్నాం.